ఎటువంటి మసాలాలు అలాగే టమోటాలు లేకుండా విలేజ్ స్టైల్లో తోటకూర ఎగ్గు ఎలా చేసుకోవాలో మా అక్క చూపిస్తుంది, చూడండి. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు వేసి సన్నగా తగిన ఉల్లిపాయలు 1 మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు రెబ్బలు వేయాలి. ఇక్కడ ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవ్వకుండా పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకొని మూత పెట్టండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 1-2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి కలపండి. ఇలాగా ఒకసారి కలిపిన తర్వాత పసుపు 1/2 స్పూన్ అలాగే సాల్ట్ 1/2 స్పూన్ వేసేసి మొత్తం కలిపేసి లో ఫ్లేమ్లో 5-6 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. మధ్యలో ఇలా కలుపుకుంటూ 5-6 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 5-6 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి తోటకూర అనేది కుక్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి. తోటకూర అనేది కుక్ అయితే కొంచెం కారం 1/2 స్పూన్ వేసేసి కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ కొత్తిమీర అనేది ఆప్షనల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.